సిద్ధిపేట. ఈ రోజు అనగా వైశాఖ పౌర్ణమి నుండి జ్యేష్ఠ పౌర్ణమి వరకు నెల రోజుల పాటు శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారికి ప్రాతకాలాన్నే గౌడ పులస్తల ఇంటి నుండి గడ్డముకుండతో ఈ జాతర ఉత్సవం ప్రారంభమవుతుంది. తర్వాత మరి సిద్ధయాగం కథ, అమ్మవారి కళ్యాణం కథ బైన్ల మరియు అంబాల వారిచే మరి కథ చెప్పడం జరుగుతుంది. తర్వాత శ్రీ అమ్మవారికి విశేషంగా ప్రాతకాలాన్నే మరి మహాగణపతి పూజ, పుణ్యావాసనం మరియు శ్రీ అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవం కూడా మరి విశేషంగా జరుగుతుంది. మరియు అదేవిధంగా గౌడ కులస్తులు ఇక్కడ భాషకాలు కట్టడం సాంప్రదాయం. నెల రోజుల పాటు ఆ భాషకాలు అమ్మవారికి అదేవిధంగా ఉంచి జ్యేష్ఠ పౌర్ణమి రోజున అంటే జాతర ముగింపు రోజున మళ్ళీ ఆ గౌడ కులస్తులు ఇవ్వడంతో జాతర ముగుస్తుంది. ముఖ్యంగా మొదటి రోజు విశేషంగా సాయంకాలం బండ్లు తిరిగే కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి ఆది మంగళ శుక్రవారాలలో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్క మహిళ కూడా చీరే సారే పెట్టి ఉడిబియ్యం వేయడం ఇక్కడ ఆచారము. ముఖ్యంగా బోనాలు సమర్పించడం మరియు పట్నాలు వేసి బంధుమిత్రులతో మరి పండగ చేసుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా సంతానం కోసం సంతానం మరి అమ్మవారు ఇస్తుందనేటువంటి నమ్మకంతో ముడుపులు కట్టడం కూడా ఇక్కడ అమ్మవారి యొక్క భక్తులకు మరి అమ్మవారు అనుగ్రహిస్తోంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కృష్ణాబాధ అమ్మ అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి ఎటువంటి దుష్ట శక్తుల పాలిట మహాకాళికగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కృష్ణాబాధ ఎల్లమ్మ ఉంది. ఇక్కడ భక్తుల సౌకర్యాలతో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈవో గారు, చైర్మన్ గారు, ధర్మకర్త మండలి, ఆలయ అర్చక సిబ్బంది కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి మంచినీటి సౌకర్యంతో పాటుగా స్నానాలు చేయడానికి కూడా మరి నీళ్ళ ట్యాంకులతో నీళ్లు నింపి ఆ నీటిని అందించడం మరియు ఫ్యూలైన్ల ఏర్పాటు, తడకల పందెలు, చెరవ పందెలు వేయడము, తర్వాత లైటింగ్ ఏర్పాటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ రేణుక ఎల్లమ్మ ఉస్నాబాద్ ఎల్లమ్మ తెలంగాణలోనే మొట్టమొదటి ఎల్లమ్మ దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. అంటే కాకతీయుల కాలం కంటే ముందు నుంచి ఉంది. కాబట్టి మరి ఇక్కడ ఎల్లమ్మ చెరువు ఉంది సమీపంలో, కాబట్టి అమ్మవారు కూడా అంతకంటే ముందుంది కాబట్టి ఆ చెరువుకు ఎల్లమ్మ చెరువుగా నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా విశేషంగా పూజలు అందుకుంటూ ఉంది. సర్వై పాపన్న కూడా అమ్మవారిని దర్శించి పూజించడం జరిగింది. తర్వాత మరి తెలంగాణలోనే మొట్టమొదటి కవి బొమ్మన పోతన కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారిని కీర్తించడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మరి నెల రోజుల పాటు ఉత్సవాలు ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి.